subscribe and hit the bell icon for more notifications. Hi friends, welcome back to Best Way to Study. ఈ వీడియోలో మనం ఎంసెట్ వెయిటేజ్ అనేది చూద్దాము. సో చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఈ టాపిక్స్ ప్రిపేర్ అవుతే మీకు 100+ మార్క్స్ వస్తాయి ఆర్ 120+ మార్క్స్ వస్తాయి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియో కామన్గా ఏపీ ఎంసెట్ అండ్ తెలంగాణ ఎంసెట్కి కలిపి చేస్తున్నాను కామన్గా. అండ్ రెండో విషయం ఏంటంటే ఇన్ దిస్ వీఆర్ గోయింగ్ టు కవర్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. సో ఇది బేసిక్గా దిస్ వీడియో ఈజ్ ఫార్ బోత్ ఎంపీసీ యాజ్ వెల్ యాజ్ బైపీసీ స్టూడెంట్స్. అండ్ నౌ లెట్స్ బిగిన్ దిస్ వీడియో విదౌట్ ఎనీ డిలే. ఓకే, సో కమింగ్ టు ద మ్యాథమెటిక్స్, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ ఫంక్షన్స్. ఓకే, సో ఫంక్షన్స్ చాప్టర్లోంచి 4 క్వశ్చన్స్ అనేది మినిమం వస్తాయి. లైక్ యునో ఇఫ్ ఇఫ్ నేను చెప్పే ప్రతి చాప్టర్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఓకేనా, సో ఫస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్ ఇస్ ఫంక్షన్స్ అండ్ ఫ్రమ్ ఫంక్షన్స్ 4 క్వశ్చన్స్ ఆర్ గోయింగ్ టు బి ఆస్క్డ్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్. ఫ్రమ్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ ఆల్సో 4 క్వశ్చన్స్ ఆర్ గోయింగ్ టు బి ఆస్క్డ్. ఓకేనా, సో ఫస్ట్ ది ఫంక్షన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్. అంటే ఇవి ఇంపార్టెంట్ అంటే వేరేమి ఇంపార్టెంట్ కాదని కాదు, ఇందులోంచి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడుగుతారు అని అర్థం. ఓకేనా, సో ఫస్ట్ ఇది కాన్సన్ట్రేట్ చేసి టైం ఉంటే వేరే టాపిక్స్కి వెళ్ళండి. ఓకేనా, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ విత్ హై వెయిటేజ్ ఇస్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి 3 క్వశ్చన్స్ అనేది అడుగుతారు. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంప్లెక్స్ నెంబర్స్. ఫ్రమ్ కాంప్లెక్స్ నెంబర్స్ 3 క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్. ఓకేనా, సో నెక్స్ట్ ప్రాబబిలిటీ, వెరీ ఈజీ అండ్ వెరీ ఇంపార్టెంట్. ప్రాబబిలిటీకి వచ్చేసి కొన్ని ఫిక్స్డ్ ఫార్ములే ఉంటాయి. ఆ ఫార్ములే కనుక మీకు వస్తే యూ ఆర్ గోయింగ్ టు రాక్ ద ఎగ్జామ్. అండ్ వాళ్ళు ఏం క్వశ్చన్ అడిగినా కూడా ప్రాబబిలిటీలో మీకు ఆ ఫార్ములే కనుక వస్తే సరిపోతుంది, ఇంకా ఏం అవసరం లేదు. ఏ క్వశ్చన్ అయినా సరే 30 seconds ఆర్ 40 seconds లోపల మీరు సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా, సో ప్రాబబిలిటీ చాలా ఈజీ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి సర్కిల్. ఫ్రమ్ సర్కిల్ 3 క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్. ఓకేనా, సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేషన్. ఈవెన్ ఫ్రమ్ ఇంటిగ్రేషన్ 3 క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్. ఓకే, సో నెక్స్ట్ ఈస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఫ్రమ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2 క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్. అండ్ నెక్స్ట్ ఈస్ డెఫినైట్ ఇంటిగ్రల్స్. ఫ్రమ్ డెఫినైట్ ఇంటిగ్రల్స్ ఆల్సో 2 క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ ఇన్ యువర్ ఫైనల్ ఎంసెట్ ఎగ్జామ్. ఓకే, సో నెక్స్ట్ ఈస్ పారాబోలా. అండ్ ఫ్రమ్ పారాబోలా ఆల్సో 2 క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్. అండ్ నెక్స్ట్ ఈస్ బైనోమియల్ థియరమ్. ఫ్రమ్ బైనోమియల్ థియరమ్ 2 క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్. అండ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్. ఫ్రమ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ 2 క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్. ఓకే, సో నెక్స్ట్ ఈస్ డిఫరెన్సియేషన్. ఆఫ్ కోర్స్ వెరీ ఇంపార్టెంట్, 2 క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ ఫ్రమ్ డిఫరెన్సియేషన్. అండ్ నెక్స్ట్ ఈస్ లిమిట్స్. ఫ్రమ్ లిమిట్స్ 2 క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్. అండ్ నెక్స్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ యాజ్ వెల్ యాజ్ స్ట్రేట్ లైన్స్. లైక్ 2 డిఫరెంట్ టాపిక్స్ అండ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ దిస్ 2 క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్. ఓకే, సో నెక్స్ట్ ఈస్ మ్యాట్రిసెస్. ఫ్రమ్ మ్యాట్రిసెస్ 2 క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్. అండ్ ఫ్రమ్ ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ ఆల్సో 2 క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్. అవుట్ ఆఫ్ ది ఎంటైర్ సిలబస్ ఆఫ్ ది మ్యాథమెటిక్స్ దీస్ ఆర్ ద మోస్్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ విత్ హై వెయిటేజ్. సో ఇది మీరు తప్పకుండా ప్రిపేర్ అవ్వాలి. సో నౌ హియర్స్ ద బోనస్ టిప్ ఫర్ ద మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్. సో మనకి మ్యాథ్స్కి వచ్చేసి
స్టడీ మెటీరియల్ ఒకటి ఉంది ఫ్రమ్ బెస్ట్ వే టు స్టడీ. వై? బికాస్ అది ఎందుకు యూజ్ చేయాలో కూడా నేను చెప్తాను. సో వేరే సబ్జెక్ట్స్ లా కాదు, వేరే సబ్జెక్ట్స్ ఏంటంటే మీరు కాన్సెప్ట్స్ నేర్చుకుంటేనే యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్. మీకు కాన్సెప్ట్స్ రాకపోతే మీరు ఆన్సర్ చేయలేరు. కానీ మ్యాథ్స్కి అలా కాదు. మ్యాథ్స్కి ఏంటంటే మీకు ఫార్ములా వస్తే ఏ ప్రాబ్లం అన్నా సాల్వ్ చేసేయచ్చు. సో చాలామంది మ్యాథ్స్కి భయపడతారు, కానీ అసలు అలా ఏమీ భయం పెట్టుకోవద్దు. మీరు ఫిక్స్డ్ ఫార్ములా, కొన్ని ఫార్ములా ఉంటుంది, అది కనుక మీరు నేర్చుకుంటే ఏ క్వశ్చన్ అయినా కూడా మీరు ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. సో మీకు కనుక మ్యాథ్స్లో 100 లైక్ యూనో ఎంసెట్లో 100+ మార్క్స్ తెచ్చుకోవాలి, అండ్ మ్యాథ్స్లో లైక్ యూ హ్యావ్ టు గెట్ బెస్ట్ మార్క్స్ అంటే మాత్రం బెస్ట్ వే టు స్టడీ స్పెషల్గా మీకోసమే స్టడీ మెటీరియల్ అనేది డిజైన్ చేసింది. అందులో ఆల్ ద ఇంపార్టెంట్ ఫార్ములా ఎట్ వన్ ప్లేస్ ఉంది. అండ్ ఆల్సో ఇది ఈ స్టడీ మెటీరియల్ కనుక మీరు పర్చేస్ చేసుకోవాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక నెంబర్ ఉంటుంది, ఐదర్ ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి లేకపోతే నా మెయిల్ అడ్రస్ ఉంటుంది, ఆ మెయిల్ అడ్రస్కి మ్యామ్ నాకు స్టడీ మెటీరియల్ కావాలి అని అయినా మెయిల్ చేయండి. సో నేను మీకు రిప్లై ఇస్తాను, ఓకేనా? సో అండ్ మన సబ్స్క్రైబర్స్కి 10% డిస్కౌంట్ కూడా ఉంటుంది. సో ఆ స్టడీ మెటీరియల్ చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. అది కొన్న తర్వాత మీకే అర్థమవుతుంది, మీకు లైఫ్ చాలా ఈజీ అవుతుంది అనమాట. ఆ స్టడీ మెటీరియల్ కొన్న తర్వాత మ్యాథమెటిక్స్ అనేది మీకు చాలా ఈజీ అవుతుంది, ఎందుకంటే ఆ ఫిక్స్డ్ ఫార్ములా నేర్చుకుంటే యూ గోయింగ్ టు గెట్ ద బెస్ట్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్, ఓకేనా? లెట్స్ సీ వాట్ ఆర్ ద వెయిటేజ్, వాట్ ఈస్ ద వెయిటేజ్ ఫార్ ఫిజిక్స్, ఓకేనా? సో కమింగ్ టు ఫిజిక్స్, ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ System of particles and rotational motion. Very, very important. System of particles and rotational motion. Okay, na? After this, the other most important chapter is work, power and energy. Very important. And after that, thermodynamics. It's something which you have to learn. Thermodynamics chala chala important. And after thermodynamics, semiconductor electronics is important, and next is electromagnetic induction, alternating current, current electricity, ray optics and optical instruments, gravitation, oscillations, motion in a plane, motion in a straight line, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఇవి ఉన్న అన్ని చాప్టర్స్లో దీస్ ఆర్ హై వెయిటేజ్ చాప్టర్స్ అండ్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్స్, ఓకేనా? సో ఆఫ్టర్ దిస్ లెట్స్ సీ వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ కమింగ్ టు కెమిస్ట్రీ, ఓకే? సో కమింగ్ టు కెమిస్ట్రీ, యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ అటామిక్ స్ట్రక్చర్ అండ్ కెమికల్ బాండింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ దాట్ థర్మోడైనమిక్స్, gaseous and liquid state, solid state, solutions, chemical kinetics, S block elements, P block elements, F block elements. P block elements are the most important, okay? So unna anni blocks lo P block chala chala important, okay? After that, hydrocarbon, polymers, very important, carbohydrate, carboxylic acids. So yes, these are the most important chapters coming to chemistry, okay? Okay, so at the end of the video, I'm also going to give you additional information, so stay tuned, okay? And chala mandi students, they have been asking what are the best books for MCET, so adi kuda ee video lo nenu cover chestanu. So coming to mathematics, the best books are MCET mathematics, okay? MCET Mathematics is the first book and the author is Arihant Experts, which is the best book, the first most best book for mathematics. And the second best book is
Problems plus in IIT Mathematics by A. Das Gupta, very important. And third book is Handbook of Mathematics by Arihant Experts. These three are the best books. Okay, so next, for physics, the best books are MCET Physics by Arihant Experts. Next book is Concepts of Physics by H.C. Verma. These are the best books. Okay. So coming to the chemistry, the best books are MCET Chemistry by Arihant Experts and Organic Chemistry 7th edition by Robert Thornton Morrison. These two books are the best books. Okay. So now let's see what is the weightage for biology, that is botany and zoology, and also then let's see what are the best books for these. Okay, so coming to the botany, first most important chapter is reproduction in plants, the most important chapter. After this, diversity in the living world, very important. Morphology of flowering plants, very important. Cell, the unit of life. Internal organization of plants. Molecular biology. Biotechnology and its applications. Last but not least, plants, microbes and human welfare. These are the most important chapters. Coming to botany, zoology, you have to concentrate on body fluids and circulation, human reproductive system, study of Periplanta americana, zoology, diversity of living world, digestion and absorption, organic evolution, and last but not least, locomotion and reproduction in protozoa. These are the most important topics, important chapters coming to biology. Okay, so now let's see what are the best books for bio. Okay, so first one is MCET Crash Course by Annapurna Experts, the best book. Next is Modern ABC of Biology Class 12th by AD, like A. Das Gupta. Next is Complete Biology for NEET and Other Medical Entrance Examinations by Kumar Bhatia. Last but not least, the fourth most important book is Ace Biology for NEET Medical Entrance Exams by Narang RC. Okay, so yeah, that's it for today. Hope you found this video useful. Don't forget to subscribe to my channel and hit the bell icon for more such wonderful videos. And also don't forget to like and share this video with all your friends for such wonderful videos and updates. And other thing which I would like to tell you, a bonus tip, I said right at the end of the video, I'm going to give you a additional tip or additional info. That is, guys, if you follow last 10 to 12 years of previous papers, then you will get at least 40% of additional marks, because most of the questions will be repeating from the previous year's papers. It's not like the same questions, but at least similar kind of questions. So do follow last 10 to 12 years of previous year's papers of MCET. And if you want those papers, do let me know in the comment box below or in the description box. There is my mail address. You can even drop a mail to that, and I'll provide you them 10% of additional discount for my subscribers. So yeah, that's it for today. Hope you found this video useful. Don't forget to subscribe to my channel and hit the bell icon, and thanks for watching. See you in my next video.